ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోత శనివారంలో. ఇప్పుడు బేసిక్ గా భాస్కర్ గారి టీమ్ ఒక పెద్ద ఫ్యామిలీలా ఉంటది. అలాంటి ఓ టీమ్ తో ఒక ఫ్యామిలీ స్కిట్ చేస్తే అది ఇంకెంత బాగుంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ బిగ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మనుషులు కోతుల నుంచి పుడతారంట కదా, ఎంతవరకు నిజం? నాకు తెలియదు, నిన్ను చేసుకున్నాకే నిజం అనిపిస్తుంది. నాకు ఒక డౌట్, ఏంటి? స్లోగా చావడం అంటే ఏంటి, స్పీడ్ గా చావడం అంటే ఏంటి? ఇప్పుడు మగాడు తాడు తీసుకొచ్చి మెల్ల కొట్టుకున్నాడు అనుకో, టక్కని చచ్చిపోతాడు. ఇదే తాడు తీసుకెళ్లి ఆడదాన్ని మెల్ల కట్టా అనుకోండి, జీవితాంతం స్లోగా 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 చచ్చిపోతాడు. పెళ్లి చేసుకుందావా? పెళ్లి చేసుకున్న వెంటనే మా నాన్నగారు తీసుకెళ్లి పరిచయం చేయాలి, ఎందుకంటే పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోరు. నాన్నగారు, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే, నేడు ప్రాణాలు తీసేనా. చాలా మంచి గుణపాఠం చెప్పావురా. ఏమైంది నాన్నగారు? నీతి లేని భాస్కర్. నీతి లేని కుక్క కదా అనాలి. కుక్క అంటే ఆమె ఫీల్ అయింది అందుకని. అంత తప్పు పని నేనేం చేశాను నాన్నగారు? పెళ్లి చేసుకున్నావు, అంతకంటే పెద్ద తప్పు ఏముందిరా? నాన్నగారు ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. దాంట్లో చేసుకోవడానికి నాన్నగారు, దీనికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దీనికి షాపింగ్ కాంప్లెక్స్ ఉందంటే నేనెలా నమ్ముతాను రా? ఆగండి, వాడిని ముద్దా ముద్దా పెట్టి పెంచామండి. నువ్వు ముద్దా ముద్దా కలిపి పెడితే వాడు ఆ ముద్దలన్నీ కలిపి నాకు ఇంత పెద్ద ముద్ద పెట్టాడే వాడు. ఏముంది నా దాంట్లో చేసుకోవడానికి? చూడరా అది ఎలా ఉంది, నా ఇంట్లో పని మనిషికున్నంత అందం కూడా లేదు కదరా. పని మనిషి ఇంట్లో పని మనిషికి కూడా పనికి రాదు, ఇది దాన్ని ఎలా చేసుకున్నావురా? శ్రీదేవిలో పని లేదు, వేరు ఇది వేరు. సరే ఏంటి, వాడు వెళ్ళిపోతే మనకి దిక్కెవరండి? అమ్మా రష్మి, నీ ఇంట్లో ఎన్నో కుక్కలు ఉన్నాయి కదా, ఒక కుక్క నీయమ్మా పెంచుకుంటా. రెండు పంపుతా ఆ బర్రే సైజ్ కి రెండు కరెక్ట్. సత్య, మొగుడు కావాలో కొడుకు కావాలో తెలుసుకో. సంవత్సరం తర్వాత భాస్కర్. ఏంటి, సంవత్సరం నుంచి నేనే కష్టపడుతున్నా, నేనే జాబ్ చేస్తున్నాను, నువ్వెప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? నువ్వు 150,000 సంపాదిస్తున్నావు, నేను ఎందుకు పని చేయాలి? తిరుగుతున్నాను, ఎక్కడ జాబ్ దొరకట్లేదు. అందరూ ఏమంటున్నారు తెలుసా? అడిగితే మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంట్లో ఎందుకు ఉంటాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పు. నాన్నగారు, అవునా నాన్నగారు? సరే నాన్నగారు, మా నాన్నగారు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఒక విషయం, మా నాన్నగారు పౌరుషం రోషం తిని బతుకుతాడు. నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నావు అని కుక్క కన్నా హీనంగా నించోమంటే నించుంటావు, కూర్చోమంటే కూర్చుంటావు అని చెప్పాను. ఒక 4 రోజులు నా కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కోసం ఆమాత్రం చేయలేవా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలా? మగాళ్ళ కంటే తక్కువ కాదు ఆడోళ్ళు. నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే. పిల్లానికి సాంస్కృతి సాంప్రదాయాలు తెలీదా? ఏమైంది నాన్నగారు? మామగారు రాగానే కాళ్ళ మీద పడాలని తెలీదా? ఏమండి అది? కుక్క నాన్న, మనం చెప్పినట్టు వింటారు. భాస్కరా, భాస్కరా బానే ఉన్నాను నాన్నగారు. టీ కాఫీ ఏమన్నా? టీ నాన్నగారు, టీ తీసారా? ఇల్లు ఫాస్ట్గా. నాకు తెచ్చిన టీ అది తాగింది, నేను ఎగిరి టీ తాగబట్టావురా? నాన్నగారు మీకు కాలు పట్టుకుంటే వెళ్ళదు. నాన్న కాలు పెట్టి సమాపించావా? ఒక నిమిషం నించో, కూర్చో, కాలు తడబడే. కుక్కిని పేరు నాన్న పులి. నాన్నగారు
పులి ఎప్పుడు వస్తుంది? పులి రాగానే ఫోన్ చెయ్యి. నాన్నగారు పులి రాగానే ఫోన్ చేస్తా. పులిని గంటవో పందిని గంటవో చూసుకో. అబ్బా మీరు చెప్పినట్టుగానే 4 రోజులు నటించానండి, ఇంకా నా వల్ల కదా అయిపోయింది. ఓకేనా? వాగండి. హలో అమ్మా నాన్న, రండి రండి రండి. ఏమండి, మా అమ్మ నాన్నగారు కూడా వస్తున్నారంట. అయితే ఏం చేయమంటావు? మీరు కూడా ఒక 4 రోజులు నటించాలండి. వాళ్ళకు కూడా చెప్పాను నేను, ఏ చెప్తే అది తింటాడని. అంటే పిల్లలు చెప్పిన వాళ్ళ చవట వాళ్ళు చేయమంటా? ఇప్పుడే కదా చేశాను కదండి. అంటే ఆడవాళ్ళు తక్కువ మగాళ్ళు ఎక్కువ అంత బొంగేం లేదు మేడం. మీరు చెప్పండి చేస్తే ఏమిటి, ఒక 4 రోజులే కదా. అంతే చెయ్యొచ్చు కదా. చెయ్యొచ్చు కదా. మీకోసం చేస్తున్నా. తర్వాత పర్యవసానాలు ఏమి ఎదురైనా దాని బాధ్యత మీరే వహించండి. 4 రోజులు నా కోసం చేస్తారని మాట ఇవ్వండి. మాటిస్తున్నాను నేను. మీ దొట్టు అమ్మ రండి. ఇంతకి వాడెక్కడా? ఎవరు నాన్న? నీ మొగడు అక్కడ కూర్చున్నాడు. మామొచ్చి అరగంట అయింది, కాళ్ళకు దండం పెట్టాలన్న సంస్కారం కూడా లేదమ్మా వాడికి. ఈ వంగలేను నువ్వేం పెళ్లి చేసుకున్నావమ్మా? మీకోసం నేను వేడి నీళ్ళు పెడతా పోండి. నెలకు 150,000 సంపాదించే నువ్వెక్కడా? పని పాట తిరగకుండా ఈడెక్కడా? ఏ ఆడికి నీళ్ళు పెట్టడం రాదా? హీటర్ వేయడం రాదా? మా నాన్ననే అంటావా? ఎంత ధైర్యం రా నీకు. యాక్టింగ్ చేయి నాన్న. చూసారా దెబ్బకి జడ్చుకున్నాడు. అది నా బిడ్డ అంటే. మామి గారు వేడి నీళ్ళు రెడీ. ఓకే వెళ్ళు వెళ్ళండి. నేనేం పెట్టమన్నారా? వేడినీళ్ళు పెట్టమన్నారా? నువ్వే పెట్టావురా? అంటే వేడిగా ఉంటే మరి బాగోదు కదా అని కొంచెం చల్లనీళ్ళు కలిపి పెట్టాను. చిన్నప్పటి నుంచి నేను వేడినీళ్ళు కాకుండా చల్ల నీళ్ళతో స్నానం చేశానా? అంటే నా నాన్నకి చల్లనీళ్ళు కలిపి తన నేను చేద్దాం అనుకుంటున్నావు కదా. చావురా. సరే జరిగింది జరిగింది, ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండండి. పిల్ల పాపతో సల్లగా ఉండండి. రావే. ఏమైందమ్మా? మీరు తాతయ్య కాబోతున్నాను. అవునా అమ్మా? బాబు విషయం చెప్పడం మర్చిపోయినా. ఎంతైనా పురుడు పోయాల్సింది పుట్టింటోళ్ళ బాధ్యత కాబట్టి. పిల్లోడు పుట్టేదాకా 2 సంవత్సరాల దాకా ఈయనే ఉంటాం. ఇక్కడ నుంచి నువ్వు వంట పని, ఇంటి పని, బట్టలు కూడా అన్ని నువ్వు వేయాలి. అర్థమైందా? 1 మినిట్ జరిగే దామా. 2 సంవత్సరాలు నేను ఉండేట్టాల. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు చాలా బాగా చేశారు. నరేష్ ఎంత గొప్ప నాడు, జిత్తు ఎంటరేగా అర్థమైంది. అందరు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఖుష్బు గారు, నరేష్ ఆ క్యారెక్టర్లు అంతా బాగా చేశారు. భాస్కర్ గారు బ్రిలియంట్ గా చేశారు, బాగుంది. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ టీమ్ కి మీరు చేసుకోవర్స్. కృష్ణ భగవాన్ గారు బుల్లెట్ భాస్కర్ టీమ్ కి జడ్జెస్ చేసుకోవర్స్ 20 out of 20.